ఈరోజు నేను మొన్న తీసుకున్న టాప్స్లో కొన్ని చూపిస్తానండి. చూడండి, ఇది ఒకటి తీసుకున్నాను, కానీ ఇది టైట్ అవుతుందేమో అనిపిస్తుందండి నాకు. ఈ డిజైన్ ఏదో బాగుంది తీసుకున్నాను ఇలా, కానీ టైట్ అవుద్దేమో అనిపిస్తుంది. హ్యాండ్స్ ఇలా వచ్చాయి చూడండి, కుక్కేనని చెప్తున్నాను కదండి, ఎలా అయిపోయాయి చూడండి డ్రెస్సెస్ అన్నీ. ఇదిగోండి ఇలా వచ్చింది ఈ టాప్ అంతా కూడా. ఈ డిజైన్ నచ్చి తీసుకున్నానండి, కానీ టైట్ అవుతుందేమో అనిపిస్తుంది. చూస్తాను, మీకు కావాలా, ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి. ఇదిగోండి ఇలా చక్కగా స్టైల్గా బాగుంది. ఇదిగోండి ఇది ఒకటి, ఇదిగోండి ఇలా ఒకటి. ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది, హ్యాండ్స్ చిన్నగా వచ్చేయండి. దీనికి డిజైన్ ఇలా సైడ్కి ఇచ్చారు, కాటన్ 100% అన్ని కాటన్. ఫస్ట్ చూపించింది రేయన్ అనుకుంటాను, రేయన్. ఇది ఒకటి ఇలా వచ్చింది, స్లీవ్లెస్ అంటే హ్యాండ్స్. ఇదిగోండి ఇంత బుల్లిగా ఎవరు వేసుకుంటారు ఇప్పుడు ఈ ఏజ్లో, ఎలా ఉంటుంది చండాలంగా, కాబట్టి వేసుకోవడం ఉండదు. చెప్తున్నాను కదా, హ్యాండ్స్ అయినా కొట్టిస్తాను, లేదంటే నా దగ్గర అవి జాకెట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏదైనా వేసుకుంటాను. ఇది ఇలా వచ్చింది, అంతా కూడా థ్రెడ్ వర్క్ చూడండి. ఈ మధ్య స్లీవ్స్ చిన్నవి వచ్చినా కూడా తీసేసుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర జాకెట్స్ ఉన్నాయి కదా, చక్కగా వేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి. ఆ కోట్ వేసుకుంటే భలేగా ఉంటుంది కాబట్టి నేను అలా తీసుకుంటున్నాను అనమాట. నచ్చి ఎన్ని టాప్స్ వదులుకునేదాన్నండి ఇన్ని రోజులైతే, అసలు అన్ని చిన్న చేతులు కదా కుట్టించడము అదంతా. ఎందుకని కానీ నా ఐడియా నాకు నచ్చింది, చక్కగా ఇలాంటివి కూడా నేను తీసుకొని వేసుకుంటానమాట. చక్కగా పైన ఒకటి కప్పు వేసుకుంటే సరిపోతుంది, లోపల చినిగినా మనకు అక్కర్లేదు, ఎలా ఉన్నా అక్కర్లేదు, పైన కోట్ కప్పేస్తుంది కదా మనల్ని. కాబట్టి ఏం కాదు, ఎలా ఉన్నా వేసుకోవచ్చు అనేది ఒకటి నాకు ఇది వచ్చింది అనమాట. చూడండి ఇది ఒకటి తీసుకున్నాను, బాగున్నాయా, బాగుంటుంది చెప్పండి. కాటన్ అండి ఇది కూడా,